నేను ఎలిమెంటరీ స్కూల్లో ఉన్న రోజుల్లో నేను నా తరగతి గదిలో ఒక మిత్రుడితో చిన్న సంభాషణకి దిగాను అది దేని గురించి అన్నది నాకు గుర్తులేదు కానీ ఆ రోజు నేను నేర్చుకున్న పాఠం మాత్రం మరువలేనిది ఆ సంభాషణలో భాగంగా నేను మాట్లాడుతున్నది సరైనది అని నా మిత్రుడు మాట్లాడేది తప్పు అని నా భావన నా మిత్రుడు వాడు చెప్పినది సరైనది అని నేను అన్నది తప్పు అని నా మిత్రుడి భావన ఇది చూస్తున్న మా టీచర్ మమ్మల్ని ఇద్దరిని ఆవిడ టేబుల్ దగ్గరికి పిలిచారు ఇద్దరిని చెరోవైపు నిల్చోబెట్టారు ఆ టేబుల్ మధ్యలో ఒక గుండ్రంగా ఒక వస్తువుని పెట్టారు ఇద్దరిని అది ఏ రంగులో ఉంది అని అడిగారు నేను అది నలుపు రంగులో ఉంది అని చెప్పాను నా మిత్రుడు మాత్రం అది తెలుపు రంగులో ఉంది అని చెప్పాడు నాకు ఆశ్చర్యం కలిగింది అది నలుపు రంగులో ఉంటే వీడు తెలుపు రంగు అన్నాడు ఏంటా అని అప్పుడు మా ఇద్దరిని మా ఇద్దరి మధ్యన ఇంకొక చర్చ మొదలయ్యింది అప్పుడు మా టీచర్ నన్ను నా మిత్రుడి స్థానంలో నిల్చోపెట్టి నా మిత్రుణ్ణి నా స్థానంలో నిల్చోపెట్టారు మళ్ళీ నన్ను అది ఏ రంగులో ఉంది అని అడిగారు ఈసారి తెలుపు రంగులో ఉంది అని చెప్పాను నా మిత్రుడు నలుపు రంగులో ఉంది అని చెప్పాడు అప్పుడు మాకు అర్థమయ్యింది అది రెండు రంగులు గల ఒక గుండ్రమైన వస్తువు అని ఇప్పుడు దీని అర్థం ఏంటి అంటే ఎప్పుడూ మనకి ఇతరుల వల్ల కష్టాలు బాధలు వస్తూ ఉంటాయి అలా వచ్చినప్పుడు ఒక్కసారి మన వైపు నుంచి కాకుండా అవతలి వ్యక్తి వైపు నుండి కూడా ఆలోచించండి అలా ఆలోచించిన రోజున మనకి మనకి ఉన్న బాధలు కష్టాలకి ఖచ్చితంగా ఒక పరిష్కారం దొరుకుతుంది